తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణాలు, నగరాలు గణేష్ నామస్మరణతో మారుమోగుతున్నాయి. విభిన్న రూపాల్లో గణేష్ విగ్రహాలు మండపాల్లో కొలువుదీరాయి. 9 రోజుల పాటు వైభవంగా గణనాథుడు పూజలు అందుకోనున్నాడు. ఖైరతాబాద్లో అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బడా గణేష్ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. రైట్, మొత్తానికి హైదరాబాద్లో ఎటు చూసినా కూడా గణేష్ నామస్మరణతో ఊరు, వాడ కూడా మారుమోగుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం భక్తులైతే పెద్ద సంఖ్యలో బార్లు తీరుతున్న పరిస్థితి. ఇక్కడ 1954 నుంచి చూసుకుంటే గనక 2024 సంవత్సరానికి అనేక విఘ్నాలు దాటి 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంత పెద్ద మట్టి విగ్రహాన్ని తయారు చేయటం, అందులో నిలిచేలా ఉంచటం, మరోవైపు భారీగా వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్న వినాయకుడిని చూసేందుకైతే ఖైరతాబాద్కు తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా చూస్తున్నాం, ఖైరతాబాద్ విగ్రహంతో పాటుగా శ్రీనివాస కళ్యాణంతో కూడిన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు కూడా మనం చూసుకుంటే గనక శివపార్వతులకు సంబంధించిన విగ్రహ నమూనాను కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటితో పాటుగా ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా అయోధ్యలో కొలువైన రామయ్య కూడా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడితో పాటుగా పూజలు అందుకుంటున్నాడు. మొత్తంగా చూస్తున్నాం, ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మళ్ళీ వారం రోజుల పాటు వినాయకుడిని చూసే అవకాశం ఉంటుందా లేదా అని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడికి వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుని విషయానికి చూసుకుంటే కనుక 60 అడుగుల తర్వాత 2014లో ఎప్పుడైతే 60 అడుగులకు చేరుకున్నాడో అక్కడి నుంచి కూడా హైకోర్టు ఎత్తు విషయంలో మొదటిసారి ఒక అవాంతరాన్ని అయితే సృష్టించిందని చెప్పాలి. 60 అడుగులకు చేరుకున్న తర్వాత తగ్గిస్తూ వచ్చినప్పటికీ కూడా అక్కడికి మరో 3 సంవత్సరాల తర్వాత 63 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కరోనా సమయంలో ఒక 9 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మట్టి విగ్రహం అనే అంశం తెర మీదకి రావడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అనేసరికి 40 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మరికొద్ది రోజులకు 50 అడుగులతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎక్కడా కూడా 60 ఏళ్ళు నిండిన తర్వాత ఖైరతాబాద్ గణేషుడి సైజు విషయంలో చూసుకుంటే కనుక చాలా అవాంతరాలు అనేవి వచ్చాయి. సో ఇప్పుడు కరెక్ట్గా 1954లో భారత స్వాతంత్ర కార్యకర్త ఎవరైతే ఉన్నారో సింగిరి శంకరయ్య గారు 1 అడుగుతో 1954లో ఖైరతాబాద్ గణేషుని స్థాపించారు. కరెక్ట్గా ఇప్పుడు 2024కు చేరుకుంటే కనుక 70 ఏళ్ళు పూర్తవుతుంది. 70 ఏళ్ళు పూర్తి కావటంతో 70 అడుగుల సైజులో అది కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆలోచన చేయటం, దానికి ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా పరిమితులు రావటంతో శ్రీ సప్తముఖ మహాగణపతిని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, జనమైతే చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లకు పని చెప్తున్నారు. ఇంత పెద్ద భారీ వినాయకుడిని మళ్ళీ ఏర్పాటు చేస్తారో లేదో, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంత పెద్ద వినాయకుడిని చూసే అవకాశం ఉంటుందో లేదో అని ప్రతి ఒక్కరూ కూడా స్నేహితులతో కుటుంబంతో కలిసి ఖైరతాబాద్ వద్దకు చేరుకున్నారు. చూస్తున్నాం, అసలు ఇసుకేస్తే కూడా రాలనంత జనం కనిపిస్తున్నారు. ఒకవైపు వర్షం కురుస్తోంది, మరోవైపు ఎక్కడికక్కడ షెడ్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయినప్పటికీ కూడా ఒక్కసారి గణనాథుని దర్శనం చేసుకుంటే గనక ఈ ఏడాది పొడవునా ఎలాంటి విఘ్నాలు ఉండవు అనే ఒక నమ్మకంతో భక్తులైతే పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుంటున్నారు. పెద్దవాళ్ళని కదా మనం చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు సైతం వర్షాన్ని లెక్క చేయకుండా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం భారీగా పోటెత్తున్నారు. చాలా జిల్లాల నుంచి కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. 70 అడుగుల విగ్రహం అంటే అని తెలుసుకుంటారు, కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం వారికి లభించదు. కానీ హైదరాబాద్తో పాటుగా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కానీ శివారు ప్రాంతాల్లో ఉన్నవారికి కానీ ఇదొక చక్కని అవకాశం. ఇంత పెద్ద వినాయకుడిని స్క్రీన్ మీద కాకుండా నేరుగా అక్కడికి వెళ్ళి దర్శిస్తే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. మనం చూస్తున్నాం, చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ సంవత్సరం అయితే దాదాపు 50 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని చెప్పి అటు గణేష్ ఉత్సవ కమిటీ అయితే అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారితో పాటుగా చాలామంది ప్రముఖులు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి అయితే వెళ్తున్నారు.